అస్సలాము అలైకుమ్ వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారకు తాలా ఖురాన్ మజీద్లో సురయ తాహాలో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. మీరు అల్లాను జ్ఞాపకం చేసుకోవడానికి నమాజును స్థాపించండి అన్నాడు. అంటే అల్లాను జ్ఞాపకం చేసుకోవడానికి, అల్లాను స్మరించడానికి ఒక ఆరాధన ఏదైనా ఉంది అంటే అది నమాజ్ అని చెప్పి అల్లా తబారకు తాలా తెలియజేశాడు. సోదరులారా, సోదరీమణులారా, దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియజేశారు. దాని సారాంశం ఏమిటి అంటే, విశ్వాసికి అవిశ్వాసికి మధ్య భేదము అంటే తేడా ఏమిటంటే నమాజ్ అని చెప్పన్నారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం. సోదరులారా, సోదరీమణులారా, ఈరోజున సమాజంలో కొద్దిమంది ముస్లింలు ఎలా ఉన్నారంటే, అల్లా క్షమించుగాక, వాటర్ ఐడిలో ముస్లిం పేరు పెట్టుకొని ఉంటారు, రేషన్ కార్డులో ముస్లిం పేరే ఉంటుంది, ఆధార్ కార్డులో ముస్లిం పేరే ఉంటుంది, పాస్పోర్ట్లో ముస్లిం పేరే ఉంటుంది, కానీ అల్లా యొక్క దృష్టిలో మాత్రము వారు పరిపూర్ణమైన ముస్లింగా పరిగణించబడడం లేదు. వారెవరు అంటే, చిన్న చిన్న కారణాలు కారణముగా నమాజును విడిచిపెట్టేవారు. నమాజ్ ఎలాంటిది? దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తమ ఆఖరి సమయంలో నడవడానికి కూడా శక్తి లేనప్పుడు ఇద్దరి శిష్యుల యొక్క భుజాల మీద తమ చేతులను వేసి కాళ్ళు ఈడ్చుకుంటూ మసీదుకు వచ్చి జమాతో నమాజ్ చదివేవారు. సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారకు తాలా ఖురాన్ మజీదులో ఈ విషయాన్ని ప్రస్తావించాడు. సూరా నిసా వాక్యం 102లో అల్లా తబారకు తాలా అంటున్నాడు, ఓ ప్రవక్త, మీరు ధర్మ పోరాటములో, ధర్మ యుద్ధములో ఉన్నప్పుడు కూడా ఒక వర్గం వారు యుద్ధం చేస్తూ ఉంటే మరో వర్గం వారు నమాజును స్థాపించాలి, అంటే నమాజ్ పూర్తి చేయాలి. వారు నమాజ్ పూర్తి చేసుకున్న తర్వాత యుద్ధం చేసేవారు వచ్చి వారు నమాజ్ పూర్తి చేయాలి, వీరు యుద్ధం చేయాలన్నాడు. అయితే సోదరులారా, సోదరీమణులారా, యుద్ధ రంగములో కూడా నమాజును అల్లా తబారకు తాలా స్థాపించమని ప్రవక్త వారికి తమ అనుచరులకు చెప్తున్నాడు. మరి అలాంటిది సోదరులారా, సోదరీమణులారా, ఈరోజున మనం చిన్న చిన్న కారణాల వల్ల, ఇంట్లో పనుల వల్ల ఆడవాళ్ళు మానేస్తే, బయట చిన్న చిన్న పనుల వల్ల మగవాళ్ళు నమాజ్ మానేస్తే, పిల్లలు స్కూళ్ళ వల్ల నమాజ్ మానేస్తే, ఇంకా అల్లా దగ్గర మన ముఖం తీరుపు దినం రోజున ఎలా చూపించగలదు, మన ముఖం ఎలా చూపెట్టగలం అల్లా ముందు? దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, తలపోటు వచ్చిందని, రొంపగా ఉందని, దగ్గుగా ఉందని, జ్వరంగా ఉందని, కొంచెం బద్ధకంగా ఉందని, కొంచెం నీరసంగా ఉందని నమాజుని మాత్రం విడిచిపెట్టకూడదు, నమాజుని మాత్రం విడిచిపెట్టకూడదు. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చారు. దాని సారాంశం ఏమిటి అంటే, తీర్పు దినం రోజున అల్లా తబారక తాల మొట్టమొదట నమాజు యొక్క లెక్కనే తీసుకుంటాడన్నారు. నమాజు యొక్క లెక్క తీసుకోబడుతుంది. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, చిన్న చిన్న కారణాల వల్ల నమాజుని విడిచిపెట్టకండి. మరి నమాజు కొన్ని సందర్భాలలో, ఉదాహరణకి ప్రయాణంలో ఉన్నాం, మరి అప్పుడు నమాజ్ ఎలా చేయాలి గురువు గారు? మరి నేను వ్యవసాయంలో ఉంటాను, లేదా నేను ఉద్యోగంలో ఉంటాను, నమాజ్ ఎలా చేయాలి గురువు గారు అంటే, అది అడగండి. ఉలమాలు ఉన్నారు కదా, అల్లాదే అల్లా. మన ఛానల్లోనే కూడా ముఫ్తీ సాబ్ ఉన్నారు కదా, ముఫ్తీ ముదస్సిర్ గారు, వారికి మెసేజ్ చేయండి 8333239372. ఆయనతో అడగండి, మసలా కనుక్కోండి. లేదా మౌలానా ఉస్మాన్ గారు ఉన్నారు, ఆయనతో అడగండి, ఆయన్ని కనుక్కోండి. అలా కనుక్కోకుండా నమాజ్ వదిలేస్తే ఎలాగా? సోదరులారా, సోదరీమణులారా, నమాజ్ విడిచిపెట్టడం చాలా ఘోరమైన పాపం, చాలా ఘోరమైన పాపం. కొద్దిమంది ఆడవాళ్ళు ఫజర్ నమాజ్ను బద్దకిస్తారు, కొద్దిమంది మగవాళ్ళు ఇప్పుడే ఇంటికి వచ్చాను కదని చెప్పి ఇషా నమాజ్ బద్దకిస్తారు. ఏది ఏమైనప్పటికీ నమాజ్ విడిచిపెట్టడం చాలా ఘోర పాపం. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు. దాని సారాంశం ఏమిటి అంటే, ఎవరైతే నమాజును తెలిసి కూడా ధిక్కరించాడో అతడు ఇస్లాం నుంచి వైదొలిగిపోతాడు అన్నారు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, నమాజును విడిచిపెట్టకూడదు, నమాజును స్థాపించాలి, అల్లాతో దువా చేస్తూ ఉండాలి. వల్ల మాకు 5 కోట్ల నమాజ్ స్థాపించే భాగ్యం ప్రసాదించని. అలాగే సోదరులారా, సోదరీమణులారా, మన తెలుగు ఇస్లాం సన్మార్గం యూట్యూబ్ ఛానల్, అలాగే తెలుగు ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్, మీరు యూట్యూబ్లో TIRC అని కొడితే చాలు, అలాగే తెలుగు ఇస్లామిక్ కార్టూన్స్, ఈ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ టచ్ చేసి ఆల్ అని చెప్పి టచ్ చేయండి. తర్వాత మన వీడియోస్ లైక్ చేయండి, అలాగే ఇతరులకు షేర్ చేయండి. ధర్మం కేవలం మన కోసమే కాదు, పూర్తి మానవ సమాజం కోసం. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.